కృష్ణా బుర్రిపాలెం బుల్లుడుగా కోట్లాది మంది ప్రేక్షకుల ప్రేమను పొందారు. నాన్నగారికి బుర్రిపాలెం అంటే చాలా ఇష్టం అని తమకు అనేక సార్లు చెప్పేవారు. అభిమానులతో కలిసి బుర్రిపాలెంలో కృష్ణ విగ్రహం ఏర్పాటు చేయటం, దానికి లక్షల మంది అభిమానుల సమక్షంలో నాన్నగారి విగ్రహం ఓపెన్ చేయటం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పుడు చెప్పేవాళ్ళు మమ్మల్ని, ఎప్పుడు వెళ్తున్నారు చూడండి, నాకెప్పుడు ఆ బాధ ఇంకా ఎక్కువ రావాల్సింది, ఇంత ప్రేమ ఇంత అభిమానానికి అంత దూరం అయిపోయాం. ఇప్పటి నుంచి సంవత్సరానికి గోపాలకృష్ణ మాకు బాగా క్లోజ్. గోపాలకృష్ణ నువ్వు రావాలమ్మా అని నేను అన్నాను. అయ్యో మేము ఒక మంచి విగ్రహం పెట్టాలి నాన్నగారికి కదా గోపాలకృష్ణ, ఇట్లాగా మరి ఎట్లా మాకేంటో ఒక ఇంకా టైం ఉంటే ఇంకా బాగా చేయొచ్చు. అప్పుడు గోపాలకృష్ణ ఏమన్నాడో తెలుసా, ఇప్పుడు మనము సొంతగా పెట్టుకోవటం చేస్తారు, అందరూ చేస్తారు, కానీ ఆ ప్రేమ అనురాగం మీరు నాన్నగారి మీద పెట్టుకొని అంత ప్రేమతో చేసింది ఎవరికీ జరగలేదు. నాకు చాలా చాలా ఇట్స్ జస్ట్ టచ్డ్ మై హార్ట్ ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ చంద్రశేఖర్ గారికి, ప్రతి వాళ్ళకి ఊర్లో ఆ బ్యూటిఫుల్ విగ్రహాన్ని కట్టించినందుకు నా ధన్యవాదాలు. ఆంటీ చంద్రశేఖర్ గారి మమ్మీ, థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యు గైస్. ముందుగా కృష్ణ గారికి నమస్కారాలు. ఎందుకంటే ఇక్కడ ఉన్నట్టుగా ఉన్నారు, ఆయన ఇక్కడ ఉన్నారేమో అని భ్రమను కూడా కలిగజేసేలాగా ఆ విగ్రహాన్ని తయారు చేసిన చంద్రశేఖర్ గారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక ఒక్కసారి ఒక స్లోగన్ కొడతాం, జై జై కృష్ణ, జై జై కృష్ణ, జై జై కృష్ణ. అంతకన్నా మహానుభావుడు మనకి ఎవరు దొరుకుతారు, ఎక్కడ దొరుకుతారు, ఎందుకు దొరుకుతారు, ఎలా దొరుకుతారు, ఈ ప్రశ్నలకి ఏ మాత్రమూ సమాధానం లేదు. ఎందుకంటే ఒకట రెండా మూడా 300 సినిమాలు పైన చేసినటువంటి మహానుభావుడు ఆయన. 350 ఎంత ఎన్ని సినిమాలు హీరోగా ఆయన చేశారు. అలాగే నేను సినిమా చేస్తున్నప్పుడు నంబర్ 1 అనే సినిమా చేస్తున్నప్పుడు ఆయనకి నంబర్ 1 అని పెడదామా లేదా అని ఒక పెద్ద ప్రశ్న వస్తే ఖచ్చితంగా నంబర్ 1 పెట్టాలి. ఆయన నా మనసులో నంబర్ 1 ఉన్నాడు, ఇది ఒకటి చాలు అని చెప్పాను. అలాగే ఆయన ఎప్పటికీ కూడా నంబర్ 1 లాగే ఉంటారు. ఆయన ఎన్నో సినిమాలు చేస్తున్నారు, భవిష్యత్తులో ఎన్నో సినిమాలు చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకనంటే కొత్తగా ఒకటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని మన మార్కెట్కి వచ్చింది, ఇప్పుడే మాట్లాడారు. అలాంటి మహానుభావుల్ని మరొకసారి మనం ధర్మంగా చూడగలిగినటువంటి అవకాశాన్ని మనం కలుగుతుందని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఇక జంబారే ఈ పాట చేసినప్పుడు ఆయన ఎంత మురిసిపోయాడు. ఆయన మహానుభావుడు, ఆ పసినవి ఎక్కడికి పోతాయి, ఎప్పటికీ ఆ పసిన అలాగే ఉంటుంది. అలాంటి ఆయన జుంబారే పాట చేస్తున్నప్పుడు ఎంతో ముచ్చట పడిపోయిన. అలాగే ప్రేక్షకులకి అందరికీ ఒకసారి మీరు నమస్కారాలు తెలియజేయండి అని అంటే బాబు చాలా సంతోషంగా వాళ్ళకే మనం నమస్కారాలు చెప్పాల్సింది అని అన్నాడు అని అంటే ఆ మహానుభావుడు ఏమి చిన్నవాడా తక్కువవాడా. ఇక ఎమ్మెల్యేలో ఆ పాటకు వచ్చేసరికి అసలు ఆయన ఏ చేయగలడు అనేటటువంటి ఒక క్లారిటీని ఒక క్లియర్ గా నువ్వు చేశాడు. ఒకటే మనం చేయవలసిన పని, దానికే ఆ విగ్రహం, అందుకే ఉంది అది. కృష్ణ గారు జై జై కృష్ణ గారు జై కృష్ణ గారు.